Hello friends, happy like cheyandi, share cheyandi, subscribe cheyandi. ఫస్ట్ నేను కాలీఫ్లవర్ మ్యారినేషన్ చేసుకుంటున్నాను. ఇందులో ఇందులో కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను, ప్లస్ మైదా 2 స్పూన్స్ కార్న్ 2 స్పూన్స్ వేసుకున్నాను, మైదా 3 బిట్ ఆఫ్ సాల్ట్, లిబిడో బ్లాక్ పెప్పర్ పౌడర్. ఒక 5-10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మీటర్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఫ్రై చేసుకుంటాను నేను, బాయిల్ చేయలేదు కదా, అందుకే ఫ్రై చేసుకుంటాను. ఇది ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుంటాను. ఆయిల్ మీడియం హీట్లో ఉండే చూసుకోవాలి. హైలో అంటే వెంటనే మాడిపోతుంది కదా, సరిగ్గా ఉక్కోదు కూడా. ఆయిల్ మీడియం హీట్లో ఉండే చూసుకోవాలి. గోబీకి మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. అందులో చాప్ జింజర్, చాప్ గ్రీన్ చిల్లీ, చాప్ గార్లిక్ వేసుకుంటాను. గార్లిక్ అండ్ జింజర్ ఆఫ్ లేవ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ హోల్డర్ చిల్లీ వేసాను 3. ఇప్పుడు ఇందులో డైస్ ఆనియన్, క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ వేసాను. ఇందులో ఇందులో స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటున్నాను. అండ్ డ్యూ టు బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇప్పుడు నేను ఇందులో సోయా సాస్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటా కెచప్ వేసుకుంటాను. వాటర్ వేసుకుంటాను. ఇందులో నేను ఫ్రై చేసుకున్న గోబీ వేసుకుంటాను.
జస్ట్ స్లైస్. యమ్మీ అండ్ టేస్టీ చిల్లీ గోబీ రెడీ టు సర్వ్. ఇలా ఒక కాన్ఫర్ అక్కర్లేదు, కాన్ఫర్ సరే అక్కర్లేదు, పక్కగా వచ్చింది కదా. ఫైనల్ టచ్గా స్ప్రింగ్ ఆనియన్, కొంచెం గార్నిష్కి తెలిసి ఇస్తున్నాడు దర్శనం.